రావాల్సిందే, మందార వాళ్ళింటికి పోవాల్సిందే, చూద్దాం ఆడాల్సిందే. శివ 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 శివ, కొత్త పగులు ఆ మాట ఉచ్చరిస్తే పుట్టగదులు ఉంటాయటయ్యా. రేతి చేశాడే గుళ్ళ పెట్టి గడియెట్టాడు. సర్లే, పూజ కూడా నా రాకపోతాడా అంట. సరే ఏంటిది, ఇంత ఊళ్ళో నిన్ను చూడటానికి ఒక్క భక్తుడు రాలేదు? ఈ పూజారిగాడు పొద్దుత్తమానో నిన్ను నన్ను ఈ గుళ్ళో పెట్టి గడియెట్టాడు. నీకు పూజ లేదు, నాకు తిండి లేదు, ఏసి నీకు పూజ చేసి నైవేద్యం పెడితే నా ప్రసాదం అన్నా దొరుకుద్ది. సామి, నాకు మంత్రాలు రావు, నేను భక్తిగా చెప్తానే సామి నీ పూజ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఎవరో భక్తుడు పరమశివులకు ధ్యాన భంగం చేశాడు. భక్తుల కోసమే కదా పరమశివుల ధ్యానం. ఓం నమః శివాయ. సాయి నైవేద్యం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నీ ప్రసాదం సాయి. ఆ మాధుర్యం ఆ భక్తుని మనస్సులోని. అమ్మయ్యా, ఆకలి తీరింది, ఇంకా కాలక్షేపం ఎట్టాగా? అమ్మ దీవించి ఒక వరహా ఇచ్చి చూద్దాం అంటారు, ఎవ్వడూ దొరకలేదు. సామి ఒక చేయి చూస్తావా రా. మంచి భక్తుడే ప్రభువులను పాచిలాడమని ఆహ్వానిస్తున్నాడు. భక్తుల పిలుపును భగవానుడు మన్నించక తప్పదు. ఇదిగో నా వర, ఇది నా పంజం. సరి నాది వేసి నీది. సరేనా సామి, మొత్తం మూడు పంజాలు. ఓం నమః శివాయ. సామి గెలుపు నాదే, మరి నువ్వు నీ తరపున నేనే ఆడతానే సామి. అన్యాయం చెయ్యంలే, నువ్వు నెగ్గాలనే ఎంత. ఒరే కుర్రా, ఎంత గుండె ధైర్యం రా నీది, మా మీదనే నెగ్గుతావంట్రా. ఏస్తివి చూస్తివా, గెలుపు నీదేరా. జై సాంబశివ. పద్యం నాదే సామి. అన్ని పంద్యాలు అతనే గెలుస్తున్నాడే. అతన్ని గెలవడం మన తరం కాదు. ఒరే కుర్రా, నీ జయానికి మా పేరే చెప్పుకుని మమ్మల్నే ఇరుకున పెడతావట్రా. ఆ పప్పులు మన దగ్గర పెడుకో.
కుర్రా ఈ పద్యము నీరేరా స్వామి అమ్మ జీవించి ఇచ్చిన వరహ స్వామి దీనెంత ఓడిపోతా జై గురులింగ చాంగుబడా పద్యం నాదే స్వామి మూడు పద్యాలు ఉన్నాయి ఓడిపోయావు స్వామి రాని రాని మాట్లాడలే స్వామి ఇదిగో పూజార్లాగా నువ్వు సొమ్ము ఎగ్గొత్తివా అంటే ఊరంతా టంకేసి సాడతా స్వామి నా డబ్బు ఈ స్వామి మాట్లాడవా ఇస్తావా లేదా అరే ఇది ఇచ్చావా నేనేం చేసుకోను నువ్వంటే నాట్యం ఆడతావు కనుక నీకు కావాలి నేనేమి ఇది వాయించుకుంటూ నాట్యం ఆడటానికి రంబనా అరే ఏంటి మాయా పిల్లా పిల్లా ఓ పిల్లా ఓ ఇదా కిటుకు ఇది వాయిస్తే నువ్వు వస్తావన్నమాట ఎవరు నువ్వు రంభను నువ్వెవరిని తలుచుకుని వాయిస్తే వాళ్ళు వస్తారు ఓ రంభవా.